వెల్కమ్ టు జానస్ కిచెన్. ఈరోజు మనం మునక్కాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: 100 గ్రాముల మునక్కాయ ముక్కలు, 1/2 కప్పు కారం, 1/2 కప్పు సాల్ట్, ఆవాలు మెంతులు కలిపి 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు, 50 గ్రామ్స్ చింతపండు. మునక్కాయలు డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మునక్కాయ ముక్కల్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. ఈలోపు చింతపండును నానబెట్టుకుని దాన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం. మునక్కాయ ముక్కలు ఫ్రై అయినాయండి, వేరే గిన్నెలోకి తీసుకుందాము. చింతపండు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఆవాల్ని మెంతుల్ని పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మునక్కాయ ముక్కల్లో కారం, ఉప్పు, ఆవాలు మెంతులు పౌడర్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. దీంట్లోనే చింతపండు గుజ్జుని కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్లో పోపు దినుసుల్ని వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో కరివేపాకు కూడా వేసుకొని దీన్ని చల్లార పెట్టుకుందాం. వేడివేడి నూనె పచ్చడిలో వేస్తే కారం నల్లగా అయిపోతుంది, పచ్చడి నల్లగా అయిపోతుందండి. అందుకని కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా పచ్చళ్ళు వేసి కలుపుకుందాం. ఇలా బాగా అంతా కలిసేలాగా కలుపుకుంటే మన మునక్కాయ పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.